వాట్ ఈస్ దిస్ మిస్టర్? నీకెన్నిసార్లు చెప్పాలి, ఉన్న ప్రాబ్లమ్స్ నే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నాను నేను. సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఒకసారి అక్కడ పద. చూసావు కదా, అది ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి అయిందానికి కాందానికి స్ట్రైకే. ఉన్న ఫ్యాక్టరీనే క్లోజ్ చేసేద్దాం నేను అనుకుంటుంటే బిజినెస్ డెవలప్ చేయడానికి నువ్వేదో కొత్త ఐడియా ఇస్తానంటావు. సార్ మీకు ఈ స్ట్రైక్ సమస్య తీరాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 25 లక్షలు. 25 లాక్స్. సరే మీరు నాకు 1 లక్ష రూపాయలు ఫీజుగా ఇస్తారా, నేను మీకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను. బట్ హౌ? హౌ? మీకు ఒప్పందం ఓకేనా? నువ్వు సాల్వ్ చేస్తానంటే ఓకే. ఓకే, అసలు వాళ్ళతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. అసలు ప్రాబ్లం ఏమిటో తెలియకుండా సాల్వ్ చేసేస్తానని ఫీజు మాట్లాడేసుకుంటున్నావు? నీ మీద నీకు ఎంత నమ్మకం అయ్యా? అది చూసే నీ మీద నాకు నమ్మకం కలుగుతోంది. నా ప్రాబ్లం చెప్తాను విను. మై ప్రాబ్లం ఈస్ ఓటీ వెంటనే ప్రొపరైటర్ రామనాథం. నేనంటే ఈ కార్మికులందరికి నాయకుణ్ణి. నువ్వెవరు బాబా? నేను ఈ కార్మికులకే కాదు ప్రపంచ కార్మికులు అందరికీ శ్రేయోభిలాషిని. మీ ప్రొపరైటర్ రామనాథన్ లాంటి పెట్టుబడిదారులని మట్టుబడడమే నా జీవిత లక్ష్యం. అందుకే మీ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చాను. అందుకే కార్మికుల ఐక్యతం. ఈ ప్రొపరైటర్ రామనాథన్, ప్రొపరైటర్ రామనాథన్, కార్మికుల ఐక్యతం, కార్మికుల ఐక్యతం, కార్మికుల ఐక్యతం. కార్మిక సోదరులారా, ఈ అబ్బాయి ఎవరో బాగా చదువుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటల కంటే ఈ అబ్బాయి చెప్పే మాటలే మీకు నాకు అందరికి మంచిది. నువ్వు చెప్పు బాబు. ఇతను మనకి ప్రొపరేటర్ ఉండడానికి పనికిరాడు. అది అది చెప్పు బాబు చెప్పు. మనం కూలి వాళ్ళం అయితే ఇతను మనకన్నా పెద్ద కూలివాడు. అది ఎలాగో చెప్తా వినండి. కూకో చెప్పు బాబు కూకో. మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ మన ప్రొపరేటర్ మనకన్నా దర్జాగా ఉండాలి. ఖరీదైన కార్లలో తిరగాలి. మనకన్నా డ్యూటీ నుంచి ముందరే వెళ్లిపోయి గెస్ట్ హౌస్ లో మందు కొడుతూ అమ్మాయిలతో హాయిగా జల్సా చేయాలి. అంతేగాని రోజుకి మనం 8 గంటలు కష్టపడి పనిచేస్తుంటే మనకన్నా ఎక్కువ అంటే అతను రోజుకి 20 గంటలు కష్టపడుతున్నాడు. అందుకనే అతన్ని మనకన్నా పెద్ద కూలివాడు అన్నానమాట. ఏంటి అర్థమైందా? ఇదేదో తిపిరి పెడుతున్నట్టున్నాడు. మన కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. అవును, అసలు ఎందుకే మనం స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? ఎందుక, నెల రోజుల నుంచి రోజుకు 1/2 గంట చొప్పున ఓటీ చేస్తున్నాం. దాని తాలూకు డబ్బులు అంటున్నాడు బాబు. అయితే మన స్ట్రైక్ ఇంకా ఉధృతం చేద్దాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్దాం. లేకపోతే మన కార్మికులకి 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? మన కార్మికులు దోచుకుంటాడా? అరే మనం అంత ఉద్యోగాలు లేక హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే మళ్ళీ పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడు. అయితే మాత్రం మనకి హాయిగా హాస్పిటల్స్ కట్టించాడు, మన పిల్లలకు స్కూల్ కట్టించాడు, మనం ఉండడానికి హౌసింగ్ క్వార్టర్స్ కట్టించాడు. కట్టిస్తే మాత్రం ఇప్పుడు మనకి మన 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? కావాలంటే అతను ఇచ్చిన సౌకర్యాలు అన్ని అతన్ని వెనక్కి తీసుకోమనండి. మనకి మాత్రం మన 1/2 గంట ఓటీ కావాలి, అంతే కదా? రోజుకు మనం కష్టపడి 8 గంటలు పనిచేస్తున్నాం. పనిచేస్తున్నావా? అంటే పనిచేస్తున్నావా అంటే మధ్యలో ఛాయ్ అని, సిగరెట్లని, దోస్తులతో అసుకులని గంట గంటన పోతున్నావునా? ఈడు మనల్ని పక్కదారి పట్టిస్తున్నట్టున్నాడు. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. ఈ జిందాబాద్ తర్వాత కొట్టొచ్చు బాబు. మా జిందాబాద్ కంటే నువ్వు చెప్పే మాటలే కొత్తగా ఉన్నాయి. నువ్వు చెప్పు బాబు. అంటే రోజు మనం పనిచేయాల్సిన సమయాల్లో గంట గంటన్నర పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నాం. కానీ మన ప్రొపరేటర్ మనం పనిచేయని గంట గంటన్నరకి ఎప్పుడూ జీతం కట్ చేసుకోలేదు. అంటే మనం పనిచేయాల్సిన సమయాల్లో పనిచేయటం మానేసి ఈ 1/2 గంట ఓటీ చేసి దీనికి జీతం అడుగుతున్నాం. ఇదేదో తప్పనిపిస్తుందే. అవును కదా, తప్పే నువ్వు చెప్పు బాబు. చూడు పెద్దయ్య, నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నీ పిల్లలకి మంచి తిండి, మంచి బట్టలు ఇవ్వాలనిగా ఈ వయసులో కష్టపడుతున్నావు. అవునయ్యా. ఇప్పుడు నీ పిల్లల్ని నిద్రించారనుకో ఏమవుతుంది? ఒళ్ళు మండి పనిచేయడం మానేస్తా. ఆడకు తింటాని ఫుడ్ లేక కడుపులో కాలుతుంది. ఇప్పుడు మనలాగా ఆయన కూడా పనిచేయటం మానేసి ఫ్యాక్టరీ మూసేసాడు అనుకో, మనకు కూడా అక్కడ కాలుతుంది. అవునా? అసలు ఏందబ్బాయి నువ్వు, మమ్మల్ని ముంచడానికి వచ్చావా పెంచడానికి వచ్చావా? రెండు కాదు, మీకు మంచి చెప్పడానికి వచ్చాను. ఏంటి? ఇవాళ మన ప్రొపరేటర్ గారు ఫ్యాక్టరీ మూసేశారనుకో, ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇంతకింత సంపాదించాడు అనుకో, ఆయనకు ఒరిగేదేం లేదు. ఇవాళ ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతాడు, ఇవాళ ఏం తింటున్నాడో అదే తింటాడు. మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని పనిచేస్తే ఆయన ఇంకా ఇటువంటి 4 ఫ్యాక్టరీలు పెడతాడు, కొన్ని వేల మందికి ఉద్యోగాలతో పాటు ఫుడ్ పెడతాడు. చూడు పెద్దయ్య, నీ పిల్లల కోసం ఎలా తాపత్రపడి కష్టపడుతున్నావో మన ప్రొపరేటర్ గారు కూడా మన కోసం అలా తాపత్రపడి కష్టపడుతున్నారు కదా. అవునయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు ప్రొపరేటరా, తండ్రి లాంటి వారా? మరి తండ్రిని ఎదిరిస్తే ఏమవుతుంది కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి వెళ్ళండి. Ah, no, 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 no.
నీ దేవుడో గాని మాయ మాటలు చెప్పి నాకు కొంప ముంచావు కదా. నువ్వు కూడా ఈ పని మానేసి పని చేసుకుంటే పైకి వస్తావు పద. ఇక తప్పేదే ఉంది అట్నే. కమాన్ మిస్టర్ మను, యువర్ డీలింగ్ వాజ్ సూపర్ ఫెంటాస్టిక్ మార్వెలస్ అండ్ అన్బిలీవబుల్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ సార్. అనిల్ కుంబ్లే బౌలింగ్ లో అదరగొట్టేసావు అయ్యా. మను సార్, నువ్వు అడిగిన లక్షకు మరో లక్ష కల్పిస్తున్నానయ్యా. ఇలా ఎందుకు ఇస్తున్నానా అని ఆలోచిస్తున్నావు కదూ. నా వర్కర్స్ చేత స్ట్రైక్ మానిపించినందుకు ఫీజు 1 లక్ష. అట్ ద సేమ్ టైం నా వర్కర్స్ కి హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసే వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టవచ్చు, అందుకు మరో 1 లక్ష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ దిస్, టేక్ దిస్. థ్యాంక్ యూ సార. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కబుర్ చేసి నేను ఎందుకురాను, నీ ఇలాంటి తెలివైన కురాను వదులుకుంటానా? నెవర్. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద బెస్ట్. సీ యూ సార్. వస్తానండి. నీ కొత్త ఆఫీస్ బాగా అభివృద్ధిలోకి రావాలని, నీ కోరిక నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. ఏంటి బావా, మనం లెవరేజ్ అయినట్టు పిలవమంటే ఆడవాడు వెంకటనారాయణ పిలిచావు, ఆడు వస్తాడంటావా? బలేవాడి బావా, వెంకటనారాయణ గురించి నీకు తెలియదు గానీ ఆయన ముందు మనం ఎంత మనలాంటి వాళ్ళు పిలిచినా కూడా ఒప్పుకున్నాడంటే చాలా సంతోషించాలి. మరి నీకు తెలియదు గాని బావా, వెంకటనారాయణ మాట అంటే మాట. అయ్యి బాబాయ్, చూసావా మాటలు వచ్చారు, దాన్ని తీసుకొద్దానా? వెంకటనారాయణ గారంటే ఈనా? నీకు తెలుసా బావా? తెలుసు అంటావేంట్రా, భయంకరంగా 3 సార్లు క్లాస్ పీకాడు. ఈ షాప్ పెడుతున్నా తెలిస్తే ఇంకే క్లాస్ పీకుతాడు. నేను నన్ను వెళ్ళి దండేసుకో. ఆయన క్లాస్ పీకితే ఆయన వెళ్ళిపోయాక నువ్వు గ్లాస్ పీకు కాదు 100 గ్లాసులు పీకు రా చెప్తాను పద. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఓ యూ? అవును సార్, నేనే. మీరు ఇక్కడ? నా చేత ఉద్యోగం అనిపించి ఈ వైన్ షాప్ పెట్టించారు సార్. తప్పైపోతే క్షమించండి. వెరీ గుడ్. సుశక్తితో పైకి వచ్చే వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం. మీరు బలనే. యా గుడ్, నైస్, వెరీ నైస్. ఆ మిస్టర్ ఆనందం సార్. ఆనందం. December 31st మా ఆఫీస్ ఒక చిన్న పార్టీ ఉంది. మినిమం 1 లక్ష రూపాయలు డ్రింక్స్ కావాల్సి వస్తుంది. ఆ ఆర్డర్ మీకే ఇవ్వాలి, నా మేనేజర్ చెప్తా, వెళ్ళి కలవండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. అమ్మా, ఈయన వస్తే ఏదో ఒకటి జరగాలి. ఏం జరగకుండా వెళ్ళిపోతున్నాడు డబ్బా. ఏంటి బాబా, నీలో నువ్వు కొనుక్కున్నావు, ఆయన గోల్డెన్ హ్యాండ్, ఏదో ఒకటి బోర్డు చెప్పమని పిల్లు. అలాగా సార్, 1 మినిట్ సార్, 1 మినిట్. Yes. సార్ సార్ సార్, మీ గోల్డెన్ హెడ్ తో బోణి కొడితే. షూర్, వై నాట్. నాకు ఒక బాటిల్ గోల్కొండ వైన్ ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు, ఇవ్వండి. స్టాక్ లేదు సార్. గోల్కొండ వైన్ లేకపోతే ఇంకేదో వైన్ ఇవ్వండి. అసలు వైన్ స్టాక్ లేదు సార్, బ్రాందీ, విస్కీ, రమ్ము, బీర్ మాత్రమే ఉన్నాయి సార్. ఓ, ఒక నిమిషం వస్తారా? ఎందుకు సార్? రండి, మాట్లాడాలి. ఎందుకు సార్? రండి. నేనేం చేశానండి? ఎందుకు సార్? ఏంటి సార్, నాకేదో భయంగా ఉంది సార్. ఆ బోర్డు చదవండి. నేను రాయించిందే కదండి, ఇంద్రలోక్ వైన్స్. బోర్డులో వైన్ ఉంది, షాప్ లో వైన్ లేదు. ఈ బోర్డు చూసి వైన్ తాగాలని కస్టమర్స్ వస్తారు, కానీ వైన్ లేదు. సో విస్కీనో బ్రాండ్ లో తాగుతారు, కిక్ ఎక్కిపోతుంది. కిక్ ఎక్కి ఇంటికెళ్ళి పెళ్ళాలని కొడతారు. పెళ్ళాలకి కోపం వచ్చి మద్యపాన నిషేధం చేయాలని ధర్నా చేస్తారు. అప్పుడు దేశంలో ఉన్న వైన్ షాప్స్ తో పాటు నీ వైన్ షాప్ కూడా క్లోజ్ చేస్తారు. నీకు ఉద్యోగం లేక, వైన్ షాప్ లేక, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తింటావు. తప్పు అయిపోయింది సార్. ఆ రాయి తీసుకో. రాయి ఎందుకు సార్? రాయి ఎందుకండి? ఆ బోర్డు పగలగొట్టు. ఏంటి సార్, ఓపెనింగ్ రోజు బోర్డు పగలగొట్టు. పగలగొట్టు, కొట్టు. గాడ్ బ్లెస్ యు, గుడ్ లక్. ఏంటంటే గోల్డెన్ హ్యాండా?